దానాపురంలో మరణిష్టంతో ఏపీ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ జగ్గంపేట యూటీఎఫ్ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది. సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ భారత విప్లవోద్యమం అగ్రనాయకత్వం కామ్రేడ్ చంద్ర, తరిమెల నాగిరెడ్డి, నీలం రామచంద్రయ్యల అనుచరుడుగా రాయలసీమ ప్రజల నీరు, పరిశ్రమలు, భూమి, ఆకాంక్షల ప్రతినిధిగా విశాల ప్రజా ఉద్యమాల నిర్వహణలో నిమగ్నమయ్యారన్నారు. కామ్రేడ్ నరసింహయ్య మరణం సిపిఐ ఎంఎల్ జనశక్తి పార్టీని తీరని నష్టమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండా దుర్గారావు, ఏఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ సతీష్, రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె సతీష్, సురేష్ పాల్గొన్నారు. దాదాపు 40 ఏళ్ళ పాటు విప్లవోద్యమంలో ఉండి తన కొడుకుని కూడా పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పరిస్థితి, ఆ కామ్రేడ్ కూడా అడవుల్లో కూడా దళాల్లో కూడా పనిచేసినటువంటి కామ్రేడ్, చరిత్ర కలగినటువంటి కామ్రేడు. ఇవాళ ఒక రకంగా చెప్పాలి అనుకుంటే మేము రాష్ట్రంలో ఒక పెద్ద దిక్కు కోల్పోయింది అయింది మాకు. ఎందుకంటే ఈవేళ అనంతపూరు, కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించి నీళ్లు, ప్రాజెక్టులు, భూమి లేని వాడికి 1 ఎకరం భూమి ఇవ్వాలని పార్టీలకు అతీతంగా లక్షలాది మందితో పెద్ద ఎత్తున దాదాపు 1 సంవత్సరం నుంచి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అసలు రాయలసీమకి నీళ్లు లేవు, అసలు రాయలసీమ ప్రాంతాన్ని ఎవరు గుర్తించట్లేదు, ప్రాజెక్టు లేవు, వ్యవసాయ రంగం మొత్తం అంతా సంక్షేమంలో ఉంది, వ్యవసాయం అంతా కూడా పంటలు పెట్టినా కూడా నీళ్ళు లేని పరిస్థితి, సకాలంలో నీళ్లు లేకపోవడంగా పంటలన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నీళ్లు కావాలని పెద్దఎత్తున ఒక సంస్థను స్థాపించి ఆ ఉద్యమానికి కీలక పాత్ర పోషించేది ఎవరంటే మా నమ్ము నరసమయ్య. ఆయన ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కాదు, రైతాంగ సమస్యలే కాదు, రాష్ట్రవ్యాప్తంగా భూధన ఉద్యమాలు, సీలింగ్ భూములు, ప్రభుత్వ భారత భూములు, దేవతి ధర్మాదాయ భూములు పంచడంలో కీలక పాత్ర పోషించినటువంటి కామరేడు, వందలాది కేసులు కూడా ఆ కామరేడు మీద ఉన్నాయి. కర్నూలు కుట్ర కేసు కూడా, దేశద్రోహం కేసు కూడా ఆయన ప్రస్తుతానికి ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన ఈవేళ మేము ఏంటంటే ఈరోజు తూర్పు మన కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రధానంగా ఆయన సంతాప అన్నీ పాటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు 11 గంటలకి ఆయన భౌతిక గాయాన్ని, రేపు 11 గంటలకి ఆయన భౌతిక గాయాన్ని దానపరుస్తారు. రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవోద్యమానికి సంబంధించి, ఎమ్మెల్ పార్టీలకు సంబంధించినటువంటి, ప్రజా సంఘాలకు సంబంధించి అందరూ పాల్గొనాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయుల్ని తెలియజేస్తున్నాను.